వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం. వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదాం. ఎప్పుడూ లేని విధంగా అధిక ఉష్ణోగ్రత నమోదు కావడం వల్ల ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది. వడదెబ్బకు గురైన వారికి ప్రత్యేక వైద్యం చేయుటకు ప్రభుత్వం వారు అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇందుకు గాను జిల్లా వైద్య కేంద్రం, ప్రాథమిక వైద్య కేంద్రాలలో, తిరుపతిలోని రుయా తదితర అన్ని ప్రభుత్వ వైద్య కేంద్రాలలో ప్రత్యేక చికిత్స చేయుటకు అన్ని ఏర్పాట్లు చేయడమైంది. ప్రజలు ముందుగా జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ తగలకుండా నివారించుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సదుపాయాలను ఉపయోగించుకోండి. ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటానికి ప్రభుత్వ అధికారులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయట వెళ్లకుండా ఇంటిలోనే ఉండడము లేదా ఆఫీసులోనే ఉండడము చేయాలా? ఒకవేళ వీళ్ళు లేని పరిస్థితుల్లో బయట వెళ్లాల్సి ఉంటే గొడుగు కానీ టోపి కానీ వేసుకుని బయట వెళ్ళాలా? చౌక దుకాణాల్లోను, తర్వాత ఈ లేబర్ వర్క్స్ జరిగే ప్రదేశాల్లో, పెన్షన్ సైట్స్లో, నరేగా స్కీమ్స్లో జరిగేటువంటి ప్రదేశాల్లో కూడా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు అక్కడ పనిచేసే వాళ్ళు ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని తీసుకొని దాన్ని నీటిలో కలుపుకొని తాగితే వాళ్ళకి ఈ యొక్క వడదెబ్బ నుంచి కోలుకునేటువంటి అవకాశం ఉంది. అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని కోరుకుంటున్నాను. వేసవి జాగ్రత్తలు తీసుకుందాం, వైద్యాధికారుల సూచనలు పాటిద్దాం, వడదెబ్బ మరణాలను అరికడదాం. సలహాలకై సంప్రదించండి 9849020379.